ఇజ్రాయెల్ పైన నాటో అయితే అనుమానం వ్యక్తం చేస్తుంది. ఏంటి అనుమానం? నాటో అనేదే ఇజ్రాయెల్కి వ్యతిరేకం, ఇదే రష్యాకి వ్యతిరేకం, కానీ ఇజ్రాయెల్కి అనుకూలం. అట్లాంటి నాటో ఇజ్రాయెల్ మీద అనుమానం వ్యక్తం చేస్తుండడానికి కారణం అయినటువంటి పరిస్థితులు, తాజాగా జరిగినటువంటి సైనిక మరణాలు అన్నటువంటి, ప్రస్తుతం ఇదే ధోరణిలో వెళ్తే సాధ్యమవుతుందా ఇజ్రాయెల్కి? ఎందుకంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ 7న ప్రారంభమైనటువంటి దాడి, ఏది ఆ రోజున ఇజ్రాయెల్ మీదన హమాస్ వాళ్ళు చేసిన దాడి, ఆ తర్వాత దాదాపు 14వ తారీఖున వాళ్ళు ప్రారంభించారు ఇజ్రాయెల్ వాళ్ళు, అప్పటి నుండి జరుగుతున్నటువంటి ఈ దాడి పరిస్థితి ఏంటి అన్నటువంటిది చర్చకి వస్తున్నటువంటి వ్యవహారం. దీనికి పరిష్కారం ఏంటి అన్నది, ఏమన్నా ఇజ్రాయెల్ దగ్గర ఉందా అన్నది నాటో దేశాలు అడుగుతున్నాయి. సమాధానం చెప్పడానికి ప్రస్తుతం ఇజ్రాయెల్ దగ్గర ఏముందన్నది చూడాల్సి ఉంది.